భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వనమా రాఘవపై ఉన్న అన్ని కేసులపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ఆర్టీపీ డిమాండ్ చేసింది. రాఘవకు ఉరిశిక్ష అమలు చేయాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో నిరసన తెలిపారు, ధర్నా నిర్వహించారు. పాల్వంచ ఘటనలో రామకృష్ణ కుటుంబం సజీవ దహనం కావడానికి రాఘవే కారణమన్నారు. ఆయనపై ఉన్న అన్ని కేసుల్లో సమగ్ర విచారణ జరిపించాలన్నారు. పాల్వంచ రామకృష్ణ కుటుంబం సజీవ దహనం కేసులో రాఘవను ఉరితీయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. దాడి ఈ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. వనమ రాఘవ లైంగిక దాడుల వల్ల ఒక కుటుంబాన్ని బెదిరించడం వల్ల నాగరామకృష్ణ కుటుంబం ఈ రోజు కుటుంబం మొత్తం కూడా సజీవ దహనం చేయబడ్డది. ఇటువంటి దారుణాలు చేస్తున్నటువంటి వనమా రాఘవను వెంటనే ఉరిదీయాలని, వనమా వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వనమా రాఘవకు ఉరి తీసే వరకు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే పదవిని సస్పెండ్ చేసే వరకు మా పోరాటం ఆగదని వైఎస్ఆర్టీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాఘవను మనమా రాఘవ.